ఎన్నికలలో ఇచ్చిన హామీలను జగన్ ప్రభుత్వం మూడేళ్లైనా అమలు చేయడం లేదని, అందుకు ఉదాహరణే ఆర్పీఓఏలని సిఐటియు స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్రంలోని విజయనగరం కలెక్టరేట్ వద్ద మహిళా వర్కర్లతో సిఐటియు ధర్నాకు దిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి జగన్ మాట్లాడుతూ, ఎన్నికల ముందు ప్రతి చెల్లి ప్రతి అక్క నెత్తిపై చేయేసి తమ పార్టీ అధికారంలోకి రాగానే మీ సమస్యలు తప్పక తీరుస్తానని చెప్పిన నాటి నేత నేడు సీఎం పరిపాలన చేసి మూడేళ్లు అవుతున్న పని భారంపై నాటి మాటలు నీటి మూటలుగానే ఉన్నాయని విమర్శించారు. వాళ్ళ పనికి భద్రత లేదు, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి అని చెప్పి ప్రతి ఆడపడుచు మీద చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత మేమందరం ఆశించాం ఈ 3 సంవత్సరాల కాల పరిమితి సర్కులన్నీ రద్దు చేస్తారని చెప్పి, ఉద్యోగ భద్రత కల్పిస్తారని చెప్పేసి అనుకున్నాం. కానీ గత చంద్రబాబు నాయుడు గారు ఏదైతే విధానాన్ని కొనసాగిస్తున్నారో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా అదే విధానాన్ని కొనసాగిస్తుంది. 3 సంవత్సరాల కాల పరిమితి సర్కులరు బీఓఆర్ ఆర్పీల మెడపైన వేలాడదీసి నిరంతరం రాజకీయ వేధింపులకి పాల్పడుతున్నారు. ఇది సరైంది కాదు, వెంటనే ఈ సర్కులన్నీ రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా అకౌంట్స్ కి జీతాలు ఇవ్వకుండా గౌరవవేతనం వాళ్ళకి నచ్చినప్పుడు నచ్చినంత చెల్లించే పద్ధతి అమల్లో ఉంది, ఇది సరైంది కాదు. ప్రతి వీఓఏకి గౌరవవేతనాన్ని అకౌంట్ లో జమ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు 30 కంటే తక్కువ ఉన్నటువంటి గ్రూపుల్ని